ఎందుకంటే పాటే కాదు జీవన వాటర్ కోసం కూడా మాట్లాడతాను. నమస్తే తెలంగాణ. నాలుగున్నర కోట్ల ఆత్మ గౌరవం ఒకద్వారంగా ఇవాళ ప్రపంచ జ్ఞాతి దాల్చిన కాకతీయ విజయ తోరణం ఎంత గర్వంగా ఆకాశాన్ని తలెత్తి చూస్తుందో, ఇవాళ నమస్తే తెలంగాణ కూడా 4 కోట్ల ప్రజల ఆత్మగౌరవంగా ఒక శిఖరాయమానంగా ఆవిష్కరించబడినందుకు నాకెంత సంతోషం ఉందో. ఒక మనవి చేస్తాను, ఆయుష్ దిన సిద్ధాంతాలకు వేదికలు ఇచ్చవద్దు. అజేయమైన తెలంగాణ చరిత్రకు పెద్దపీట ఈ పత్రిక. ప్రపంచంలో ఎక్కడ లేని చరిత్ర తెలంగాణకి ఉన్నది. ఈ మధ్యన నది మీద ప్రయాణం చేస్తున్నప్పుడు, గోదావరి మీద నడుస్తున్నప్పుడు ప్రజలు మాట్లాడుకుంటున్న ఒక మాట చెప్తాను. ప్రపంచంలో 700 గాథలను 362 మంది కవులు కవయిత్రులు కలిపి ప్రపంచంలో సంకలనం చేసిన చరిత్ర ఈ భూభాగం మీద ఎక్కడ లేదు. ఒక్క తెలంగాణకు తప్ప గాథా సప్తశతి హారుడు సేకరించిన ఈ చరిత్రకు పెద్దపీటే. కాబట్టి ఒకటా రెండా, కాళిదాసు భారతదేశ సాహిత్యంలో వాటి మించిన వాడు లేడు. ఆ కాళిదాసుని కలవర పెట్టిన దిగ్నాముడు తిరిగిన మునుల గుట్ట ఎవ్వడిలో ఒక మాట. కాళిదాసును కలవర పెట్టిన దిగ్నాముడు తపస్సు చేసిన మురళ గుట్ట కోటి లింగాల కాడ శిరస్సెత్తుకొని తెలంగాణ రాలేదని చెప్తుంటది ఒక్కరు. కోటి లింగాల రాచరిక వ్యవస్థకి పునాదులు వేసిన తెలంగాణ గోదావరి నదిలో గంగల కలిసిపోయింది. ఉన్న నదంత తెలంగాణ పడదంత రాజమండ్రి. గోదావరి అంటే రాజమండ్రి. ఇంత దౌర్భాగ్యం. మన చరిత్రను మనం మాట్లాడుకున్నందుకు నోళ్ళు వెకలే. ఇక్కడ ఏం లేదు, ఆటా పాట తిముడు తాగుడు తెలంగాణ అది కాదు. ఇప్పుడు మన చరిత్ర మనం తువ్వాలి. ఇప్పుడు పిడికలు మట్టి కోటిలింగాల కాడ పట్టి చూడండి. ప్రతి రేణువు నా చరిత్రను ఎంత నాశనం చేస్తే దాన్ని ప్రశ్నిస్తారు. నిన్నా చెల్లే జాగృతి పేరు మీద తెలంగాణ ఒక పెద్ద పారిశ్రామిక కేంద్రం అని ఈ మధ్యనే ఉక్కును ఉత్పత్తి చేసిన నేలై రాజకోటలకు తలవాళ్ళు దాళ్ళు తోపులు ఎన్ని అందించిన చరిత్రలో ఇక్కడ మనము గాలికి పోయిన నేపథ్యానికి గమనాలం అవుతున్నాము. కాళ్ళ కింద తరిగిపోతున్న చరిత్రను మర్చిపోతున్నాము. ఈ చరిత్రను తవ్విపోయాలి. తెలంగాణ అలమన ఈ పత్రికతో తెలంగాణ ఎల్లరూ దాటాలి.